అమ్మయ్యా, రేపు మంచిగా ఐతారం వచ్చింది. సోమవారం శివరాత్రి అయ్యి ఎంత పని ఉంటుంది. ఇల్లు దులపాలి, శుద్ధిగా కడగాలి, బట్టబాతలు వండుకోవాలి, మార్కెట్కి పోయి పూజకు సామాన్లు తెచ్చుకోవాలి, పనులు కొనుక్కొచ్చుకోవాలి. ఓ మస్తు పని ఉంటుంది. ఐతారం వచ్చింది కాబట్టి అన్ని పనులు అలకా చేసుకోవచ్చు. మరి శివరాత్రి ఒక్క పొద్దులకు శివుని గుళ్ళగాడ పనులు ఎట్లా నడుస్తున్నాయో మనం చూడాలి కదా. చూద్దాం పారి. మహాశివరాత్రి పండుగకు ముస్తాబైతున్నాయి శివయ్య గుళ్ళు. జాతర కోసం మల్లన్న గుళ్ళు మొత్తం ముద్దుగా సింగారిస్తున్నారు. గుళ్ళు గోపురాలు తేటక కడిగి రంగులేస్తున్నారు. ఎండాకాలం కాబట్టి భక్తులకు తిప్పలు కాకుండా గుడి చుట్టూ పందిళ్లు వర్షిర్రు. తయారుగా రంగురంగుల కరెంటు బుగ్గలు పెట్టించిర్రు. కీసరగుట్ట, ఏములాడ రాజన్న, కొమరెల్లి మల్లన్న, ఆడ ఈడ అని ఏం లేదు. తెలంగాణలోన అన్ని శివయ్య గుళ్ళ కాడ పండగ ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఇక సిరిశైలం మల్లన్న గుడి కాడ బ్రహ్మోత్సవాలు మా సంబురంగా అవుతున్నాయి. శ్రీకాళహస్తిల సుత పెద్ద పండుగ ముర్పెం చిన్నగలేదు. రోజుకో వాహనమెక్కి ఊరేగుతున్నాడు శ్రీకాళహస్తీశ్వరుడు. ఎక్కడెక్కడి నుంచో శీతమొస్తున్నారు భక్తులు.